ఇది ఎట్లా సహజమైందో అర్థం కావట్లేదు. ఆ రోజుకున్న దాంట్లో ఎవరి వాజ్ టేకన్ ఇన్ గుడ్ ఫెయిత్. ఆ రోజు కాదు ఈ రోజు కూడా అనుకుంటున్నాం, ఆ రోజు రెండింటి వల్ల జరిగిండొచ్చు. వితౌట్ గోయింగ్ ఇన్ డెప్త్ ఆల్సో మోటివ్ ఏమై ఉండొచ్చు ఇమ్మీడియట్, ఇది ఏదో వ్యక్తిగతమైనదైనా కావాలా లేదా ఆర్థికపరమైన అంశాలన్నా కావాలా కుటుంబం సంబంధించినవైనా కావాలా. జరిగింది ఆయన ఇంట్లో, చుట్టూ ఉన్నది ఆయనకు అత్యంత సన్నిహితులైన వాళ్ళు లేదా ఆయన కూతురో అల్లుడో వీళ్ళు పెట్టిన మనుషులు ఏళ్ల తరబడి ఉన్నాడు. జరిగితే ఇన్వెస్టిగేషన్ అక్కడి నుంచి స్టార్ట్ కావాలి. అది వదిలేసి 2020 మార్చి తర్వాత ఇది వచ్చిన సిబిఐ అంతవరకు జరిగిన సిట్టు వీటికి సంబంధించిన ఒక్కటి కూడా తగలకపోగా అన్ని పక్కన పడేసి అసలు ఆ రోజు జరిగింది ఏం జరిగింది తీసుకోకుండా ఒకే ఒక్క డైరెక్షన్, ఫస్ట్ శంకర్ రెడ్డి అనేవాడిని తీసుకురావాలి, తర్వాత అవినాష్ రెడ్డి తీసుకురావాలి, అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డి గారి వైపు వేలు చూపించాలి. ఈ ఎఫర్టు లేదా ఈ కుట్ర అనేది ముందు నుంచి కనపడుతుంది. ఎందుకు నోరెత్తలేకపోయామంటే ఒకటి ఇంట్రిగేట్ దగ్గరి ఫ్యామిలీకి సంబంధించింది. ఎందుకు ముందే దీని గురించి ఇది కాలేదంటే ఈరోజు కాదు ఫస్ట్ నుంచి కూడా ఫ్యామిలీ ఇంటర్నల్ దీనికి సంబంధించినంత. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న అడుగుతున్నారు మరి 3 నెలలు ఫస్ట్ 3 మంత్స్ ఉన్నది, ఆల్మోస్ట్ 3 మంత్స్, మార్చి 15 జరిగితే జూన్ 1 కంటే మే 30 తీసుకున్నా తర్వాత చేసిన ఆల్మోస్ట్ 2-3 మంత్స్ ఉన్నది చంద్రబాబు గారి ప్రభుత్వం లేదా ఆయన నియమించిన టీంలో ఆయన పెట్టుకున్న ఏబీ వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఇక్కడి నుంచి నడిపినవి. ఆ రోజు ఇన్వెస్టిగేషన్ అడ్డగోలుగా జరుగుతూ ఇంప్లికేట్ చేయాలని డైరెక్ట్ చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ ఇచ్చేసి ఇందులో ఏమేమో ఇది ఉన్నాయని చెప్పి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తుంటే కోర్టుకు వెళ్ళి తెచ్చుకోవాల్సి వచ్చింది. వేరే అక్కర్లా, పాతవి ఇంకా తీయిస్తాం, టైంకు దొరకల. ఎందుకంటే ఈ పేపర్ ఇవ్వడు, రికార్డు కూడా మెయింటైన్ చేయడు. ఈయన రాధాకృష్ణ 17/3/19 అంటే జరిగిన 2 రోజుల తర్వాత సండే వచ్చినట్టుంది. రక్తపు మరొక కడిగితే పోదు కొత్త పలుకు అంటారు రాశాడు. ఇందులోనే ఆయన మొదలు పెట్టాడు. 2010 ఒక ముస్లిం మహిళను వివేకానందరెడ్డి వివాహం చేసుకున్నారు, వారిద్దరికీ ఒక కుమారుడు ఉన్నారు, వివేక 2వ భార్య కడపలో నివసిస్తున్నారు. సమీర అనే మహిళ పేరిట ఉన్న ఫోన్ నుంచి వివేకానందరికి 1:30 గంటలకు ఒక మెసేజ్ వచ్చింది. నీ కూతురు వల్ల మేము నాశనమయ్యాం, అందుకు తగిన శిక్ష అనుభవిస్తావు, దేవుడు ఉన్నాడని సందేశం సారాంశం. హత్య జరిగిన తర్వాత తెల్లవారాక 5:30 నుంచి 6 గంటల మధ్య వివేకానంద భావమర్ది శివప్రకాశ్ రెడ్డి సంఘటనా స్థలికే చేరుకున్నారు. శివప్రకాశ్ రెడ్డి ఆదేశాల మేరకు పిఏ కృష్ణారెడ్డి బెడ్రూమ్లో రక్తం పరకు కడిగేశారని పోలీసులు చెబుతున్నారు. వివేకానంద భౌతికాయని ఉంచడానికి ఫ్రీజర్ని కూడా శివప్రకాశ్ రెడ్డి తెప్పించారు. కడప వైసీపీ ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డితో శివప్రకాశ్ రెడ్డి పలుమార్లు ఫోన్లో సంపాదించారు. దీన్ని బట్టి వివేకానంద రెడ్డి హత్యను తెలిసి కూడా సహజ మరణంగా చిత్రీకరించడానికి కుటుంబ సభ్యులు ప్రయత్నించారు స్పష్టమవుతుందని ఆయన అప్పుడు రాసుకుంది. తర్వాత అది దొరకలేదు, మళ్ళీ ఈసారి వచ్చి చూపిస్తాను. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి నరెడ్డి రాజశేఖర రెడ్డి స్టేట్మెంట్లోను సునీతమ్మ స్టేట్మెంట్లోను వీటికి సంబంధించి ఆ ఫ్యామిలీ ఇంటర్నల్ ఇవి తర్వాత కానీ బయటకు రాలేదంటే తర్వాత వచ్చింది ఎవరు, ఇటు నుంచి ఎవరు కాదు. ఆ రోజు వివేకానందరెడ్డి గారి కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం ఒకటే కాబట్టి ఆంధ్రజ్యోతి ఎత్తుకున్న స్ట్రాటజీ ఇది. ఆ రోజు అప్పట్లో ఫస్ట్ టైం ఆయన ఫ్యామిలీ సెకండ్ ఫ్యామిలీ అంటూ ఫోటోలను బయటకు తెచ్చింది ఈ మీడియా, ఈ తెలుగుదేశం అఫీషియల్ మీడియా అంటూ వీళ్ళెవరో ఇదే దోరింది వీళ్ళు తీసుకొచ్చారు. అంటే క్యారెక్టర్ అసాసినేషన్ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు అనడానికి సిగ్గు ఎగ్గు ఏమైనా వీళ్ళకు ఉన్నాయా అసలు? ఆ రోజు చండాలమైన రాజకీయమే, ఈరోజు చండాలమైన కాదు. ఆ రోజు వివేకానందరెడ్డి గారి కుటుంబం పూర్తి ఇటుంది కాబట్టి టార్గెట్ వివేకానందరెడ్డి. హత్య ఎట్లా జరిగిందో డిఫరెంట్ కోణాల్లో దర్యాప్తు చేయమనడమో లేదా డౌట్లు ఎక్స్ప్రెస్ చేయడం కానీ ఏకంగా బురద తెచ్చి ఇంత చల్లడం, ఈరోజు ఆయన కూతురు దురదృష్టవశాత్తు అల్లుడు అదే పని చేస్తున్నారు. చనిపోయిన ఆయన ఆత్మ క్షోభించేట్టు ఆ మురికెంత తెచ్చి బయటపడేసుకొని
చంద్రబాబు నాయుడు ఆడిస్తున్న నాటకంలో పావులుగా అనుకున్నాం కానీ ఇప్పుడు మేమనుకునేది అయితే పాత్రదారులు కాబోయే పాత్రదారులు కానీ వాళ్ళు ఈ పాత్ర పోషిస్తున్నారని అనిపించే రకంగా వ్యవహరిస్తున్నారని అనిపిస్తుంది. మరి ఆ రోజు వివేకానంద రెడ్డి క్యారెక్టర్ అసాసినేట్ చేసింది ఎవరు? ఈ రోజుకు నాలుగేళ్లైనా గుంబనంగా ఎక్కడా బయటకు అనకుండా ఇన్ని అటాక్స్ తగులుతున్నా నోరు విప్పకుండా నిగ్రహంగా ఎంపీ అవినాష్ రెడ్డి ఎందుకున్నాడు? ఎవరు గౌరవిస్తున్నారు వివేకానంద రెడ్డి గారిని? ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన స్మృతిని, ఆయన నాయకత్వాన్ని పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవిస్తుంది. గౌరవిస్తుంది కాబట్టి దాన్ని ఈ రోజు కూడా మేము ఒక్క మాట మాట్లాడాం. వ్యక్తిగతమైన కొన్ని ఇవి ఏదైనా ఉన్నప్పటికీ ఇన్వెస్టిగేషన్లో పార్ట్గా బయటకు వస్తే ఎస్ దట్స్ డిఫరెంట్ ఇష్యూ. ఖచ్చితంగా ఆ హత్యకు సంబంధించి దత్తగిరి అనే అక్యూజ్ ఎవరైతే ఉన్నారో అది ఒక మళ్ళీ వింత కథ. అతను స్ట్రైట్ 161లో మోటివ్స్ క్లియర్గా చెప్పాడు. ఆస్తికి సంబంధించి సెటిల్మెంట్లు రావాల్సిన రాలేదనే కక్షతో పోయామని చెప్పాడు. దానికి సంబంధించి నలుగురు ఎవరెవరు పార్టిసిపేట్ చేశారో చెప్పాడు. వీళ్ళ టీం, వీళ్ళ దాంట్లో మేనేజింగ్ దీంట్లో పార్ట్గా దానికి ముందు కొంచెం తగిలిచ్చాడు. 17 ఎమ్మెల్సీ ఎలక్షన్లు అప్పట్లో వివేకానంద రెడ్డి చేయలేదని, చేయనందువల్ల ఆయన కోపంగా ఉండేవాడని, కాబట్టి ఆయన రాజకీయంగా ఎక్కడొస్తాడని చెప్పి వీళ్ళు ఎలిమినేట్ చేసి డబ్బులు ఇస్తారని అట్లా అని ఎర్రగంగిరెడ్డి అన్నాడని చెప్పి అక్కడ ఒకటి తీసుకొచ్చారు. మధ్యలో రియల్ ఒక పేరు అయిన తర్వాత నేరుగా బెంగళూరు ప్రాపర్టీకి సెటిల్మెంట్ అంటూ జరిగిన పద్ధతితో సహా నిర్రేటు పెద్దది వచ్చి మళ్ళీ ఆఖరికి వచ్చేసరికి అయిపోయిన తర్వాత మళ్ళీ ఎర్రగంగిరెడ్డి పేరు వస్తుంది. మీరేం భయపడద్దు ఉన్నారా మనకు పొలిటికల్ ఏజ్ అని చెప్పి చెప్పాడు. ఇట్లా రకరకాలు రాసుకుంటున్నారు. అదే అతను మళ్ళీ 164 వచ్చేసరికి ఒక పేరు యాడ్ చేస్తాడు అవినాష్ రెడ్డిని. అది వచ్చి 306లో మళ్ళీ అలాంటిది రిపీట్ చేశాడు. లేకుంటే పొలిటికల్ కూడా వచ్చామో తెలియదు. ఇంకా 306 బయటకు వచ్చినట్లేదు. ఇంత చేసి దస్తగిరి అనే వ్యక్తి అక్యూజ్డ్గా ఉన్నవాడిని అసలు 161 కింద తీసుకోవాలని లీగల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సాక్ష్యం తీసుకోవచ్చు కానీ అక్యూజ్డ్ను తీసుకోరని, అక్యూజ్డ్ను అప్రూవర్గా మార్చడం కూడా రేరెస్ట్ ఆఫ్ ది రేరెస్ట్ కేసెస్లోనే మాత్రమే, ఎక్కడైతే కొలిక్కి రాదో అలాంటప్పుడు మాత్రమే చేస్తారన్నారు. ఇక్కడ ఇంత క్లియర్, క్రిస్టల్ క్లియర్గా సంఘటన స్థలంలో జరిగిన దగ్గర ఉంది, లీడ్స్ ఉన్నాయి, ఇన్వెస్టిగేషన్ సిట్ అప్పటికే కొంత చేసింది, ఆ లీడ్స్ పట్టుకుని ఫర్దర్ పోకుండా ఇంకో రకమైన దీంట్లోకి పోవడం ద్వారా కేసు అబ్రప్ట్గా అడ్డగోలుగా తమకు అనుకూలంగానో తమ అనుకున్న విధంగానో రాజకీయంగా ఎదుర్కోలేక జగన్మోహన్ రెడ్డి వారి వైపు తీసుకెళ్ళడానికో ఆయన కుమార్తె అల్లుడు వీళ్లను కలుపుకొని ఈ కుట్రకు తెరదీసి ఇంతవరకు తీసుకొచ్చారని భావించాల్సి వస్తుంది. రాజకీయపరమైన ఎందుకంటే అసలు ఇప్పుడు వెనక్కు తిరిగి చూసుకుంటే ఈ రోజా లేక జరిగినప్పటి నుంచి ఒక రిలేషన్ ఉంది అని కూడా డౌట్ వస్తుంది నాకు. లేకపోతే చంద్రబాబు నాయుడు ఆ రోజు లెటరు అంత లేట్గా ఇచ్చేసినందుకు ఆ రోజు అప్పుడే క్వశ్చన్ చేసింది అసలు ఎందుకు దాచిపెట్టారు అని. ఆయన గవర్నమెంటే కదా ఉండింది. అలాగే శివప్రకాష్ రెడ్డికి సంబంధించినంత వరకు అతను గుండెపోట అనింది ఆయన అన్నాడని ఆదినారాయణ తర్వాత సిట్ దగ్గర చెప్పాడు. మరి ఆ రోజు ఆయన గవర్నమెంట్లో ఉన్నాడు తెలిసి ఉంటుంది కదా. ఎట్లా గుండెపోటు మర్డర్ను గుండెపోటు ఎట్లన్నా శివప్రకాష్ రెడ్డి అని ఆదినారాయణ సాక్ష్యం తీసుకుని అప్పుడే కేసు పెట్టిండొచ్చుగా. శివప్రకాష్ అసలు అవినాష్ రెడ్డికి శివప్రకాష్ రెడ్డి ఇది చెప్పకపోతే, గుండెపోటు అని చెప్పకుండా లెటరు చూసి అదేదో అనుమానాస్పదంగా జాగ్రత్త అవినాష్ అంటే అతను ఇంకొరకంగా తీసేయకపోతే అప్పుడు అవినాష్ అన్న అర్థం ఉంటుంది. అది చెప్పకపోవడం ఆయన శివప్రకాష్ రెడ్డి తప్పు కదా. ఈయన పోయి పోనేమన్న తాత్సారం చేశాడు, ఇమ్మీడియట్ సీఏకే ఫోన్ చేశాడు. అరే ఎక్కడుంది ఈవైపు? ఈవైపు ఇంత సహజంగా ఒక ఫ్యామిలీ పెద్ద రాజశేఖర రెడ్డి గారి తర్వాత అంతే గౌరవంతో చూసుకునే వ్యక్తి పోయిన నేపథ్యంలో ఏ రకంగా బిహేవ్ చేయాలనో ఆ రకంగా చేసినారు. మీరే అట్లా చేయలేదు. ఆ రోజు ఒక రకంగా తర్వాత ఇంకో రకంగా చేశారు. ఈరోజు వీళ్ళు ఇచ్చిన దాంట్లో చాలా ఉన్నాయి. ఏది జగన్మోహన్ రెడ్డి గారు దీనికి సంబంధించినంతవరకు వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలని చూశారని ఆ మేరకు ఇన్స్ట్రక్షన్స్ అండి. అది కాదు జరిగింది. వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీతమ్మ ఎప్పుడైతే
షిఫ్ట్ చేసి డైరెక్షన్ శివశంకర్ రెడ్డి తలనో ఇంకోటి తలో కావాలనుకున్నప్పుడు ఆయన రాగానే పోలీసులకు ఏదైతే చెప్పారో పోలీస్ అధికారులకు అదే ఇది దాని మీద స్టాండ్ అయినారు జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా అట్లయితే రాగానే బీటెక్ రవి కానీ ఆదినారాయణ రెడ్డి కానీ అంతకుముందు మేమున్నా ఇన్వెస్టిగేషన్లో ఆ పేర్లు వచ్చినా దర్వాజ బేసిస్ దానికి సంబంధించి ఆ ఇన్వెస్టిగేషన్ న్యాచురల్ కల్మినేషన్ దాని పద్ధతిలో అది సాగి దాని రిజల్ట్గా ప్రూవ్ అయితేనో ఎవిడెన్స్ దొరికితేనో కేసు అనేది దానికి తగినట్టు మలుపులు తిరిగి దాన్ని తదుపరి జరగాల్సిన జరగాలి. కానీ కేవలం అధికారంలో ఉన్నాం కాబట్టి మనం ఫలానా వాళ్ళు అనుకుని చేయకూడదు అది తప్పు అని ఈయన విశ్వసించినాడు కాబట్టే స్పష్టంగా చెప్పినాడు కాబట్టే అది నచ్చలేదు కాబట్టే ఆమె సొంత ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఈయన ఒప్పుకోలేదు కాబట్టే ఆ తర్వాత మరుపులు తిరుగుతూ వచ్చింది తెలిసి తెలియగలుగుతాం. బీటెక్ అసలు ఎట్ట క్లోజ్ అవుతారు వివేకానందరెడ్డి గారికి ఈ కుటుంబం ఈ వీళ్ళ దగ్గర అవుతారా బీటెక్ రవి జూనియరో లేకపోతే ఏ బీటెక్ రవి అయితే తండ్రిని ఓడించాడో అతని దగ్గర అవుతాడా చంపానన్న దస్తగిరి ఇప్పుడు కాల్ రికార్డ్స్ చూస్తే ఇవన్నీ తెలుస్తాయి చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళకి కానీ ఉన్న కాంటాక్ట్ ఒకరితో ఎవరెవరితో కాంటాక్ట్లో ఉన్నారు దస్తగిరి తరపున లాయర్ని ఎవరు పెట్టారు ఎవరు మేనేజ్ చేస్తున్నారు ఇవన్నీ కూడా బయటికి వస్తాయి. ఒక ఆర్కెస్ట్రేటెడ్ డ్రామా లాగా ఒక్కొక్కరు ఒక పాత్ర పోషిస్తూ చెప్పి కేవలం అటాక్ చేసి తప్పించుకోవాలంటే అది కుదరదు. జగన్మోహన్ రెడ్డి గారు న్యాయంగా పోదామనుకున్నారు కాబట్టే బయట ప్రపంచానికి కూడా చెప్తున్నాం నిజంగా ఆయనకు ఇలాంటివి బీటెక్ రవి ఆదినారాయణ రెడ్డి రావాలంటే ఒకవేళ అధికార దుర్వినియోగానికి పాల్పడేవాళ్ళు అయితే అధికారంలోకి రాగానే ఆ పని చేసేవాడు న్యాచురల్ కోర్స్ దాన్ని వదిలేవాళ్ళు కాదు. అలాగే ఇటు సునీతమ్మ అడిగినా ఇంకొకరు అడిగినా ఫలానా వాళ్ళ మీద డౌట్ ఉందంటే అసలు ఉండడానికి అవకాశం ఎక్కడుంది లేదు ఎవరున్నా లెట్ ది ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ దాంట్లో ఎవరు బయట ఎవరు ఇదైతే వాళ్ళే రాని కానీ ముందే మనం ప్రీ కంక్లూజన్ రావద్దు అనేది ఆయన ఆర్గ్యుమెంట్. సేమ్ ఇదే మెయింటైన్ చేసినందువల్లే సిబిఐకి అంత సులభంగా చంద్రబాబులాగా మేము సిబిఐని రానివ్వం ఇవి కాకుండా కోర్టు చెప్పగానే వితౌట్ ఎ బ్లింక్ ఆఫ్ ఐ గవర్నమెంట్ ఇటువైపు నుంచి కూడా యాక్సెప్ట్ చేసినాం ఏ పోలీస్ డిపార్ట్మెంట్కి చేత కాకనా అబ్జెక్ట్ చేసిండొచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకందుకు మంచిది అనుకున్నారు ఎందుకంటే నిష్పాక్షికమైన ఏజెన్సీ నిష్పాక్షికంగా కాదు అట్లీస్ట్ బయట నుంచి ఏజెన్సీ చేస్తే రేపు ఏది ఇన్వెస్టిగేషన్లు ఏది తేలినా మన మీదకైతే ఏదో మనము ఇన్వాల్వ్ ఇచ్చేయించామనేది రాదు. అట్ ది సేమ్ టైం ఇన్వెస్టిగేషన్ పద్ధతిలో జరుగుతుంది కాబట్టి వాట్ ఎవర్ అవుట్కమ్ అనేది రియల్ ఇది బయటకు వస్తుంది అనేది ఆయన ఉద్దేశం. ఇంత ఆనెస్టీగా ఇంత సిన్సియర్గా ఆనెస్ట్గా సిన్సియర్గా నిజాయితీతో ఓ నిబద్ధతతో న్యాయం నిష్పాక్షికంగా జరగాల జరగడమే కాదు జరిగినట్టు కనపడాలి ఇన్వెస్టిగేషన్ అనే ఉద్దేశం ఉన్న ముఖ్యమంత్రి కాబట్టే దాంట్లో ఎక్కడ జోక్యం చేసుకోలేదు జోక్యం చేసుకోకపోవడం కోపం వచ్చింది. ఈరోజు అది అటు తీసి ఇటు తీసి ఇప్పుడు కాదు ఒకటిన్నర రెండేళ్లుగా ఇది నడుస్తోంది. ఈ మధ్య అందరికీ తెలుసు కడప జిల్లాలో లేదా చాలామందికి మీ మీడియాలో కూడా తెలుస్తుంటుంది ఏమిటి ఇన్నాళ్ళు పాయింట్ అవుట్ చేయి తెలుసుకోలే నెక్స్ట్ టీడీపీ అభ్యర్థిగా వివేక కుమార్తె అని చెప్పి ఆల్రెడీ చిన్న చితక పత్రికల్లో వస్తున్నాయి ఆల్రెడీ అన్ని సర్కిల్స్లో తిరుగుతున్నాయి వెళ్ళాలనుకుంటే వెళ్ళచ్చు కానీ దానికి ఇలాంటి దుర్మార్గమైన దీనిలకు చెప్పుడు మాటలు వినో ఇంకోటో చేసి ఇట్లా చేయడం అనేది తప్పు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని నేరుగా ఎదుర్కోలేక ఆయన నుంచి ఎక్స్పెక్ట్ చేయడం కూడా ఆయన చాలా మనం అన్యాయం మనం చేయకూడదు ఎందుకంటే ఇంకా బడ్డింగ్ రాజశేఖర రెడ్డి గారి దుర్మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మొగ్గగా ఇంకా ఒక ఎదురీత ఇస్తున్నప్పుడే పొలిటికల్గా ఎదుర్కోలేక క్యారెక్టర్ అసాసినేషన్ తప్పుడు కేసులో పెట్ట తప్ప ఆయన్ని ఎదుర్కోలేనని నిర్ణయించుకున్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఇంతగా ఒక మేరునగ